నేను కిడ్నాప్ అయ్యాను. నేను కిడ్నాప్ అయ్యానో లేదు తెలియదు కానీ నేను కిడ్నాప్ అయ్యాను. అక్కడెక్కడో పోస్టర్ చూశానండి. నేను టైటిల్ నాకు తెలియదు ఫస్ట్. నేను కిడ్నాప్ అయ్యాను అనే టైటిల్ ఉండాలి. మనం ఉన్నాం ఏంటి అనుకున్నాం. మా పోస్టర్లో బ్రహ్మానందం గారు వీళ్ళందరూ ఉన్నారు, పోసాని గారు. సో మేము చేసిన సినిమా ఇదే అని తర్వాత తెలిసింది. మన దివాకర్ బాబు గారు అబ్బాయి శేఖరు డైరెక్షన్ చాలా బాగా చేశాడు. బాగా కథ అనుకున్నది అనుకున్నట్టుగా తీశాడు. వైజాగ్లో ఇక్కడ హైదరాబాద్లో ఎన్ఆర్ఎస్ ప్రొడ్యూసర్ దీనికి మాధవ్ గారని. అలాగే మోషన్ పోస్టర్ వచ్చింది. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. రిలీజ్ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నారు? ఈ వారంలో రిలీజు. సినిమా అయితే చాలా వరకు రైటర్లు డైరెక్టర్లు అవుతారు. మామూలుగా కెమెరామెన్లు కూడా డైరెక్టర్లు అయ్యారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ మనకి ఎస్ గోపాల్ రెడ్డి గారు నేను ఆటోగ్రాఫర్గా అయ్యారు, కెమెరామెన్ డైరెక్టరు. అలాగే చాలామంది అయ్యారు పెద్దవాళ్ళు. మన తెలుగులో చిన్న కుర్రాడు శేఖర్ బాబు కెమెరామెన్ ఫస్ట్. కెమెరామెన్ నుంచి రైటరు, రైటర్ నుంచి డైరెక్టరు, యాక్టరు, హీరో, ఆల్ ఇన్ ఆల్ అతను. ఈ సినిమా మటుకు చాలా బాగా తీశాడు. నేను, కృష్ణ భగవాన్ గారు, రఘుబాబు, నెక్స్ట్ అలాగే పోసాని గారు, ఇంకా మన బ్రహ్మానందం గారు మెయిన్ లీడు. ఇలాగ అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టాలని పెట్టకుండా ఒక నలుగురు హీరోలు, మంచి బ్రహ్మాండమైన కుర్రోళ్ళని ఇంట్రడ్యూస్ చేశాడు. నలుగురు హీరోయిన్లు మంచి ఒక థీమ్లో జరుగుద్ది. ఆ పాయింట్ చెప్పకూడదు సినిమాకి, అదే ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్లో సినిమా వెళ్తుంది. బాగా చాలా బాగా నేరేట్ చేసుకున్నాడు, బాగా తీశాడు. సో ఒక మన దివాకర్ బాబు గారు అబ్బాయిగా ఇండస్ట్రీలో మంచి పేరుంది తనకు కూడా. వాళ్ళ నాన్నగారు ఎలా రాసేవారు కథలు, అవి కథలు, డైలాగ్స్, మాటలు సేమ్. అలాగే మన దివాకర్ బాబు గారు కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చినట్టే ఉంటుంది. అంత బాగా రాశాడు దీనికి డైలాగ్స్ కూడా. సో ఈ వారం సెప్టెంబర్ మొదటి వారం రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూసి ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు శేఖర్ అన్న, శ్రీకర్ అన్న రెండో ఒకటే. ఆ ఫ్లోలో వచ్చేసింది శ్రీకర్ బాబు. మీరందరూ ఇప్పుడు విన్నారు కాబట్టి అందరూ శ్రీకర్ బాబే అనుకోండి, శేఖర్ బాబు కాదు, శ్రీకర్ బాబు. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీయాలి, మీరు ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను కిడ్నాప్ అయ్యాను ఈ ఫిల్మ్లో నేను, బ్రహ్మానందం గారు, పృథ్వీ గారు, ఇంకా చాలామంది కామెడీ ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. దీని డైరెక్టరు శ్రీకర్ బాబు గారు అని చెప్పి దివాకర్ బాబు గారి కుమారుడు. మీకు తెలుసు దివాకర్ బాబు గారు అంటే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ రైటరు. శుభ్రగ్నం లాంటి ఫిలిమ్స్ రాసిన మహారచయిత. వాళ్ళ అబ్బాయి శ్రీకర్ బాబు బ్యానరు అద్దంకి మాధవ్ గారు అని చెప్పి కొత్త ప్రొడ్యూసరు. ఆయన ఈ సినిమా రామానాయుడు గారు నిర్మాత అయి సినిమా తీస్తే ఎంత క్వాలిటీతో ఉంటుందో సినిమా అంత క్వాలిటీగా ఈ సినిమా నిర్మించారు అద్దంకి మాధవ్ గారు, శ్రీకర్ బాబు గారు. సినిమా చూస్తుంటే మీకు 100% ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ మీరు బయటకు వెళ్తారు. నాకు జెన్యున్గా నచ్చిన సినిమా, తప్పకుండా చూడండి. అతి త్వరలో మీ ముందుకు వస్తుంది నేను కిడ్నాప్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్.